ప్రభువైన యేసుక్రీస్తువర్ నామములో మీ అందరికీ నా యొక్క వందనములు తెలియజేసుకుంటున్నాను. మనమందరము మోకరించి ప్రార్థన చేసుకుందాము. తదనంతరం ఒక పాట పాడుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ప్రభువైన దేవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకొని వచ్చినాం తండ్రి. ఈ యొక్క సమయంలో మీ యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయుచుండగా తండ్రి, ఈ యొక్క వాక్యాన్ని వినిచిన ప్రతి బిడ్డను తండ్రి మీరు కావలసిన జ్ఞానమును దయచేయండి. పరలోక సంబంధమైన ఈవులు వారికి దయచేయండి. ప్రభువా, ఈ లోకము కేవలము ఇదిగో క్షీణమైపోయేది తండ్రి, ఇది అక్షయ సంబంధమైనది కాదని మేము అర్థం చేసుకున్నాము. ఇదిగో ఈ యొక్క ఇరుకు మార్గంలో మాత్రమే మేము నడవడానికి సహాయం చేయండి. ఇదిగో తండ్రి, వెడల్పుగా పెద్దగా ఉన్నటువంటి మార్గము పాప సంబంధమైనటువంటి మార్గము, మాకు అందులో సుఖముంది, సంతోషముంది, అయినప్పటికీ కూడా అది మీ సంబంధమైనది కాదు, అది సాతాను సంబంధమైనది, ఈ లోక అధికారి యొక్క సంబంధమైనది. ప్రభువా, మీ చెంత మేము ఉండాలి, మీ యొక్క సన్నిధిలో మేము బాగుపడాలి, మీ యొక్క సన్నిధిలో మేము మోకరించి ప్రార్థన చేస్తున్న ప్రతిసారి మా యొక్క ఆత్మీయ ఎదుగుదలలో మేము ఎదుగుచూ ఉండి మా ఆత్మీయతను మేము కట్టుకున్నటకు, మా కుటుంబాలను మేము రక్షించుకున్నటకు, మా తోటి వారికి మేము ఆత్మీయంగా అండగా ఉంటూ నిజంగా తండ్రి మీలో బలపడుచుటకు సహాయం చేయండి. నిజమైన విశ్వాసం కలిగి, అవివేకం లేకుండా, యథార్థమైన బుద్ధి కలిగి, ఇదిగో దురాలోచన లేకుండా, పరిశుద్ధమైనటువంటి ఆలోచన కలిగి మీ మీద ఆధారపడి మీ మీద ఆనుకొని బ్రతకడానికి సహాయం చేయండి. మీకు వ్యతిరేకంగా ఎలాంటి తప్పిదములలో పడకుండా, ఆలోచనలు కలగకుండా మీ పరిశుద్ధాత్మ తోడుగా ఉంచి మమ్మల్ని నడిపించండి. మీరు మీ కొరకే మా జీవితాలు మేము అర్పిస్తున్నాము, మీ చేతులలో మా జీవితాలు ఉంచుతున్నాము, మీ పాద సన్నిధిలో మా యొక్క లైఫ్ని మీ 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 చేతికి అప్పగిస్తున్నాము. మీరే నడిపించమని క్రీస్తు నామములో అడిగి వేడుకొని వచ్చినాం తండ్రి, ఆమెన్. ఒక పాట పాడుకుందామండి. తరతరములలో తరగని వరమై ప్రవహిస్తున్న ప్రభుని ప్రేమ, మనిషక మృగమై మారని ఘటమై పయనిస్తున్నాడు ఎంత ధీమా. ప్రతి రక్తం పాపంతో నిండుకుందని, ప్రభు రక్తమే ఆ పాపం కడగగలదని, నమ్మి బాప్తిస్మముంది బ్రతకమని ప్రకటిస్తుంటే ఆ సువార్తని, ఎంత చెప్పినా విననొల్లని చెవిని, అని జనాలని మనాలని తరాలని. తరతరములలో తరతరములలో తరగని వరమై ప్రవహిస్తున్న ప్రభుని ప్రేమ. దినములలో జల ప్రళయపు కాలములో త్రిచు త్రాగుచు సంతోషించుచు జనులు,
అక్కడ వరి దినములలో ప్రభు యేసుని రాకడలో మారని తీరుగా కాలము గడుపుచూనుందురు. నోవహు దినములలో కరల ప్రళయపు కాలములో తినుచు త్రాగుచు సంతోషించుచు జనులు కడవరి దినములలో ప్రభు యేసుని రాకడలో మారని తీరుగా కాలము గడుపుచూనుందురు. ఆనాడు ఈనాడు ఏనాడు ఇంతేనా ఈ బాయలోకాన మార్పుండదా? వేణోల దేవోక్తి ప్రకటింపబడుతున్న విన్నోళ్ళ హృదయాలు చిగురించవా? తరతరములలో తరతరములలో తరగని వరమై ప్రవహిస్తుంది ప్రభుని ప్రేమ. వెలువడినా వెలుగులు ప్రసరిస్తున్నా చీకటి వశమైపోయిన లోకం గుర్తించునా? మతమే కాదన్నా మార్గం అని చెబుతున్నా కళ్ళకు మబ్బులు కమ్మి మరుగున పడవేసినా? జ్ఞానము వెలువడినా వెలుగులు ప్రసరిస్తున్నా చీకటి వశమైపోయిన లోకం గుర్తించునా? మతమే కాదన్నా మార్గం అని చెబుతున్నా కళ్ళకు మబ్బులు కమ్మి మరుగున పడవేసిన? రక్తాన్ని చిందించి రాజాన్ని స్థాపించి రక్షింపబడమంటే అది ద్రోహమా? మీ పాపహరణం నా యేసు మరణం అని ఘోషిస్తే అది నేడు మత ప్రచారమా? తరతరములలో తరతరములు గతించి జనగణములు నశించి పరమాత్మను శోధించే ఫలములు దొరకని తరువులు అనుదినమున సహించిన మరుభూమిని తలపించే రక్తపుటేరులు పారే వనమున దొరకవు చిగురులు. ప్రేమతో పెంచిన వనములు ఇప్పుడు అవి శ్మశానములు. ప్రేమతో పెంచిన వనములు ఇప్పుడు అవి శ్మశానములు. మారని బ్రతుకున క్రతువులు చితి మంటల చేపాతలు. తరతరములలో తరతరములలో తరగని వరమై ప్రవహిస్తుంది ప్రభుని ప్రేమ. మనిషొక మృగమై మారని ఘటమై పయనిస్తున్నాడు ఎంత ధీమా. ప్రతి రక్తం పాపంతో నిండుకుందని ప్రభు రక్తమే ఆ పాపం కడగగలదని నమ్మి బాప్తిస్మముంది బ్రతకమని ప్రకటిస్తుంటే సువార్తని. ఎంత చెప్పినా విననొల్లని చెవిని అని జనాలని మనాలని తరాలని. ఈ యొక్క సమయంలో మనము దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం చదువుకుందాము. దయచేసి మీరందరూ కూడా మీ యొక్క పరిశుద్ధ గ్రంథములను తెరిచి నాతో పాటు మీరందరూ దేవుని యొక్క వాక్యాన్ని చదవాలని కోరుచున్నాను.
దేవుని యొక్క వాక్యాన్ని చదువుతున్న ప్రతిసారి కూడా దేవుడు మనతో ముఖ్యంగా ఏం మాట్లాడుచున్నాడు అన్న విషయం మీద మొదటిగా మనము ఆలోచన చేయాలి. మనము ఎప్పుడైనా ఏం మాట్లాడాలి, ఎవరితో ఏం చెప్పాలి, ఎవరితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు అనడానికంటే ముందు దేవుడు ముఖ్యంగా నాతో ఏం మాట్లాడుతున్నాడు, ఈ మాటల ద్వారా నేనేం నేర్చుకోబోతున్నాను, ఈ మాటల ద్వారా నేను ఏ నా ఆత్మీయతని ఎంత ఎదిగించుకోగలుగుతున్నాను అనేది ఇంపార్టెంట్. చూడండి, ప్రతి మొక్క కూడా మనం పెట్టిన దగ్గర నుంచి ప్రతిరోజు నీళ్లు పోస్తున్నప్పుడు అది రోజుకు కొంచెం 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 ఎదుగుతూనే ఉంటుంది. అది ఎప్పుడు కూడా హైట్ అనేది తగ్గదు, పెరుగుతూ ఉంటుంది. అలాగే దేవుని యొక్క వాక్యాన్ని చేతపట్టుకున్నటువంటి ప్రతి ఒక్క విశ్వాసి కూడా దేవునిలో ఎదగాలి, ఒక మొక్కలా ఎదగాలి, ఒక చెట్టులా ఎదగాలి. మనము ఎప్పుడు కూడా ఇదిగో దేవా నేను తప్పు చేశాను అని చింతపడకూడదు, దేవా నేను తప్పు చేశాను అనేది మనము మన మనసుకు రాకుండా బ్రతకాలి. యథార్థంగా మనము దేవుని యొక్క ప్రేమను కలిగి మనం బ్రతకాలి. అందరిని క్షమించగలుగుతూ, అందరిని ప్రేమించగలుగుతూ, అందరినీ మరి మన సహోదరులాగా చూసుకోగలిగేటువంటి మంచి ఆలోచన స్వభావం ప్రవర్తన కలిగి మనం బ్రతకాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందనంటే ప్రతిరోజు దేవుని యొక్క వాక్యం మన గుండెల్లోకి వెళ్ళిపోవాలి. మనమందరం ఈ యొక్క సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని చదువుకుందాము. ఈరోజు 3-4 అపొస్తల కార్యములో వ్రాయబడినటువంటి 2 అధ్యాయాలు మనం చదువుకుందాము. ముందుగా పోయిన వారం మనము ఏం చదువుకున్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. 1వ అధ్యాయము 2వ అధ్యాయంలో 1వ అధ్యాయంలో ప్రభు యొక్క శిలువ మరణం తర్వాత ఏం జరిగింది అన్న విషయం మనం చూసాము. మరి ప్రభు ఆరోహణం అయిన తర్వాత శిష్యులలో ఒక శిష్యుడు తగ్గిపోయాడు కదా, అది మీకు తెలుసు. ఇస్కరేతు యూదా లేడు కదా, అలాంటి టైంలో మరి ఇంకొక శిష్యుణ్ణి ఏర్పరచుకోవడానికి మరి మత్తీయను 2 చీట్లు అంటే 2 చీట్లు ఇద్దరు పేరు మీద వేస్తారు. అప్పుడు మత్తయ్య పేరు మీద ఆయన చీటీ రావడము మనము చూసాము. 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మతో నిండిన అపొస్తలులు అనేకమైనటువంటి భాషల్లో మాట్లాడారు. ఎందుకంటే అక్కడ యెరూషలేములో ఉన్నారు కాబట్టి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వారు, వారి యొక్క మాతృభాష వేరు కాబట్టి అలాంటి టైంలో పరిశుద్ధాత్మ ద్వారా ఎవరెవరు ఏ భాష కలిగినారో, ఏ భాష ప్రాంతాల నుంచి వచ్చారో వారందరికీ కూడా ఆయా భాషల్లో వారికి దేవుని యొక్క వాక్యము అందించబడటము మనము చూస్తాము. తర్వాత ఆయన ప్రసంగము అన్న ఆయన ప్రసంగం తర్వాత మరి చాలామంది దేవుని నమ్మకడము మనం చూస్తాము. ఆ తర్వాత అపోస్తల బోధ యందు మరియు సహవాసమందు రొట్టె విరుచుట యందు ప్రార్థన యందు ఎడతెగగా వారు ఉంటూ వారి స్థిర చరాస్తులను కూడా అమ్మి మరి వారి పాదముల దగ్గర ఉంచి వారి అక్కడ కొలది చూడు తీసుకోవడం మనం చూస్తాము. ఇప్పుడు 3-4 మనం చదువుకుందాము. 3వ అధ్యాయము పగలు 3 గంటలకు ప్రార్థన కాలమున పేతురును యోహాను దేవాలయమునకు ఎక్కి వెలిచుండగా పుట్టినది మొదలుకొని కుంటివాడై యొక్క మనుష్యుడు మోసుకొని పోవబడుచుండెను. వాడు దేవాలయంలోనికి వెళ్ళు వారిని భిక్షమడుటకు కొందరు ప్రతిదినము వాణిని శృంగారమును దేవాలయపు ద్వారం వద్ద ఉంచుచూ వచ్చిరి. పేతురును యోహానును దేవాలయంలో ప్రవేశింపబోచినప్పుడు వాడు చూచి భిక్షముడుగగా పేతురును యోహాను వారిని తేరి చూచి మా తట్టు చూడమనిరి. వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి అందు లక్ష్యముంచెను. అంతట పేతురు వెండి బంగారములు మా నా ఇద్దరు లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసు క్రీస్తునామమున నడుమని చెప్పి వాని కుడిచేయి పట్టుకొని లేవనెత్తెను. వెంటనే వాని పాదములను చీలమండలను బలము పొందెను. వాడు దిగ్గున నిలిచి నడిచెను. నడుచుచు గంతులు వేయచు దేవుని స్తుతించుచు వారితో కూడా దేవాలయంలోనికి వెళ్ళాను. వాడు నడుచుచు దేవుని స్తుతించుట ప్రజలందరూ చూచి శృంగారమును దేవాలయపు ద్వారమున భిక్షముకరకు కూర్చుండిన వాడు వీడే అని ఇక్కడ తిరిగి వానికి జరిగిన కదా చూచి విస్మయముతో నిండి
పరవశులైరి. వాడు పేతురును యోహానును పట్టుకొని ఉండగా ప్రజలందరూ విస్మయమంది సొలొమోను మీదను సొలొమోను తన మంటపములో ఉన్న వారి యుద్ధకు గుంపులుగా పరిగెత్తి వచ్చిరి. పేతురు దీన్ని చూచి ప్రజలతో ఇట్లను, ఇజ్రాయేలారా, మీరు విని వీని విషయమై ఎందుకు ఆశ్చర్యపడుచున్నారు? మా సొంత శక్తి చేత నైనను భక్తి చేత నేను నడవని వీనికి బలమిచ్చినట్టుగా మీరెందుకు మాతట్టు తీర్చుచున్నారు? అబ్రహాం, ఇస్సాకు, యాకోబు అనే వారి దేవుడు అనగా మన పితరుల దేవుడైన తన సేవకుడైన యేసును మయపరుచున్నాడు. మీరు ఆయనను అప్పగించి తిరిగి పిలాతో ఆయనను విడుదల చేయటకు నిశ్చయించినప్పుడు మీరు ఆయన ఎదుట ఆయన నిరాకరించి తిరిగి మీరు పరిశుద్ధుడును నీతిమంతుడైన వారిని నిరాకరించి నరహంతవుడైన మనిషిని మీకు అనుగ్రహింపమని అడిగి తిరిగి మీరు జీవాధిపతిని చంపితిరి గాని దేవుడు ఆయన మృతులను లేపెను. అందుకు మేము సాక్షులము. ఆయన నామందలి విశ్వాసం మూలముగా ఆయన నామమే మీరు చూచి ఎరిగిన వీనిని బలపరచెను. ఆయన వలన కలిగిన విశ్వాసమే మీ అందరి ఎదుట వీనికి ఈ పూర్ణ స్వస్థత కలుగజేసెను. సహోదరులారా, మీరును మీ అధికారులను తెలియక చేసిదరని నాకు తెలియను. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగూ నెరవేర్చెను. ప్రభు సముఖము నుండి విశ్రాంతి కాలములు వచ్చుచున్నట్లును మీ కొరకు నియమించిన క్రీస్తు యేసును ఆయన పంపినట్లును మీ పాపములను తుడిచివేయబడు నిమిత్తమును మారు మనస్సు నుండి తిరుగుడి. అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చుచున్నవి దేవుడు ఆది నుండి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించెను. అంతవరకు యేసు పరలోక ఆసీనుడై ఉండట ఆవశ్యకము. మోషే ఇట్లనైన, ప్రభు అయిన దేవుడు నా వంటి యొక్క ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయములను మీరు ఆయన మాట వినవలెను. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశమగున నేను. మరియు సమయలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించరు వారందరూ ఈ దినమును గురించి ప్రకటించిరి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదింపబడినని చెప్పి మీ పితరులతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వారిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపినని చెప్పాను. 4వ అధ్యాయము. వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను, దేవాలయపు అధిపతియు, సద్దుకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు, యేసును బట్టి మృతుల నుండి పునరుద్ధరణము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదికి వచ్చి వారిని బలత్కారముగా పట్టుకొని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కావలిలో ఉంచిరి. వాక్యము వినిన వారిలో అనేకులు నమ్మిరి. వారిలో పురుషుల సంఖ్య ఇంచుమించు 5,000 ఆయను. మరునాడు వారి అధికారులను పెద్దలను శాస్త్రులను ఎరుశలేములో కూడుకొనిరి. ప్రధాన యాజకుడైన అన్నయ్యు, కయ్యపయు, యోహానును, అలెక్సాండ్రును, ప్రధాన యాజకుని బంధువులందరూ వారితో కూడా ఉండిరి. వారు పేతురును, యోహాను మధ్యను నిలబెట్టి మీరు ఏ బలము చేత ఏ నామమును బట్టి దీన్ని చేస్తారని అడగగా పేతురు పరిశుద్ధాత్మతో నిండిన వాడు ఇట్లను, ప్రజల అధికారులారా, పెద్దలారా, ఆ దుర్బోధనునికి చేయబడిన ఉపకారమును గురించి వాడు దేని వలన స్వస్థత పొందిన నేడు మమ్మను విమర్శించున్నారు. కనుక మీరందరూ ఇజ్రాయేల్ ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా మీరు సిలువ వేసినట్టు మృతుల నుండి దేవుడు లేపినట్టు నజరేయుడైన యేసుక్రీస్తు నామమునని వీడు స్వస్థత పొంది మీ ఎదుట నిలుచున్నాడు. ఇల్లు కట్టువారైన మీరు తృణీకరించిన రాయి ఆయనే. ఆ రాయి మూలకు తలరాయి ఆయను. మరి ఎవని వలనను రక్షణ కలగదు? ఈ నామముననే మనము రక్షణ పొందవలను గాని ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను. వారు పేతురు, యోహానుల మధ్య ధైర్యమును చూసినప్పుడు వారు విద్యలేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడి వారు యేసుతో కూడా ఉండిన వారిని గుర్తెరిగిరి. స్వస్థత పొందిన ఆ మనుషులు వారితో కూడా నిలిచిండ చూచి ఏమీ ఎదురు చెప్పలేకపోయి అప్పుడు సభ వెలుపలికి పొండని వారికి ఆజ్ఞాపించి తమలో తాము ఆలోచన చేసి ఈ మనుషులను మనం ఏమి చేయదము? వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియల
చేయబడిచినదని యెరూషలేములో కాపురమున్న వారందరికీ స్పష్టమై అది జరగలేదని చెప్పజలము. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపింపుకొనుటకై ఇక మీదట ఈ నామమును బట్టి ఏ మనుషులతోనైనాను మాట్లాడకూడదని మనము వారిని బెదిరించి పెట్టవలనని చెప్పుకొని అప్పుడు వారిని పిలిచి, మీరు యేసు నామమును బట్టి ఎంత మాత్రమును మాట్లాడకూడదు, బోధింపనుకూడదని వారికి ఆజ్ఞాపించిరి. అందుకు పేతురును యోహాను వారిని చూచి, దేవుని మాట వినట కంటే మీ మాట వినట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. ప్రజలందరూ జరిగిన దాన్ని గురించి దేవుని మయంపరచుచుండ్రి గనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమి కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. స్వస్థపరచుట అను సూచక క్రియ ఎవని విషయంలో చేయబడినా వాడు 40 ఏండ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. వాడు విడుదల నుండి తమ స్వజనుల ఎదుకు వచ్చి ప్రధాన యాజకులను పెద్దలను తమతో చెప్పిన మాటలు అన్నిటిని వారికి తెలిపిరి. వారు విని ఏకమనస్సుతో దేవునికిట్లు బిగ్గరగా మొరపెట్టిరి. నాదా, నీవు ఆకాశమును భూమిని సముద్రమును వాటిలోని సమస్తమును కలగజేసిన వాడవు. అన్న జనులు ఎలా అల్లరి చేసిరి? ప్రజలందుకు వ్యర్థమైన ఆలోచనలు పెట్టుకుని ప్రభు మీదను ఆయన క్రీస్తు మీదను భూరాజులు లేచిరి. అధికారులను ఏకముగా కూడుకొనిరి అని నీవు పరిశుద్ధాత్మ ద్వారా మీ తండ్రియు మీ సేవకుడైన దావీదు నోట పలికించితివి. ఏమి జరగవలనని నీ హస్తమును నీ సంకల్పమును ముందు నిర్ణయించను, వాటినన్నింటినీ చేయుటకై నీవు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు విరోధముగా హేరోదును పొంతిపిలాతును అన్య జనులతోనూ ఇజ్రాయేల్ ప్రజలతోనూ ఈ పట్టణం మందు నిజముగా కూడుకున్నది. ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడని యేసు నామము ద్వారా సూచక్రియలను మహత్కార్యములను చేయుటకును నీ చెయ్యి చాపి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహింపము. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కంపించను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారే దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. విశ్వసించిన వారందరూ ఏకమ హృదయమును ఏకాత్మయు గల వారై ఉండిరి. ఎవడను తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు. వారికి కలిగిన దంతయు వారికి సమిష్టిగా ఉండేను. ఇదిగాక అపొస్తలుడు బహుబలముగా ప్రభు అయిన యేసు పునరుద్ధానముల గురించి సాక్ష్యమిచ్చిరి. దైవకృప అందరి అందు అధికముగా ఉండేను. భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెల తెచ్చి అపోస్తుల పాదముల యొద్ద పెట్టుచు వచ్చిరి. వారు ప్రతి వానికి వాని అక్కడి కొలది పంచిపెట్టిరి. కనుక వారిలో ఎవరికి నీ కొదవలేకపోయాను. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అను ఒకడుండెను. ఇతనికి అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అను పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దానిని అమ్మి దాని వెల తెచ్చి అపోస్తల పాదం లేద పెట్టెను. ఇంతవరకు మనం దేవుని యొక్క వాక్యాన్ని చదువుకున్నాము. పేతురు యోహానులు చెరులో 3వ అధ్యాయం ఫస్ట్ చదువుకున్నాము. 3వ అధ్యాయంలో మరి పేదరు కుంటులాన్ని పరిశుద్ధపరచ అనగా స్వస్థత చేయడం మనం చూసాము. తర్వాత 4వ అధ్యాయంలో పేదరు యోహానులు చెరంలో బంధించి మరి వారిని బెదిరించాలని చూస్తారు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా వారి ధైర్యం తెచ్చుకొని వారు మాట్లాడడం మనం చూస్తాము. అప్పుడు వారిని భయపెట్టి వాళ్ళని వదిలివేయడం మనం చేసాము. తల నుంచండి ప్రార్థన చేసుకున్నాం. పొరలకు మందులు మా దేవ మీకు అందరం తండ్రి, మీ యొక్క వాక్యం జరుగుతుంది. అపొస్తలులు ఎంత నిజంగా ఎంత గొప్ప ధైర్యంతో పరిశుద్ధాత్మ ద్వారా వారు మీ యొక్క వాక్యాన్ని ప్రకటించడం మేము చూసినాం తండ్రి. అలాగే మేము కూడా తండ్రి మీ యొక్క వాక్యాన్ని నిరభ్యంతరంగా మొమ్మటం లేకుండా భయపడకుండా అనేక సంగతులు తెలుసుకొని వాక్యాన్ని పడడానికి సాయం చేయండి. క్రీస్తు నామములకు ప్రార్థన కల్పించినాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.